చాలా విషయాలు మాట్లాడారు, వాటి అన్నింటితో కూడా నాకు ఏకీభావం ఉంది. నేను మళ్ళీ అందులోకి వెళ్ళను. ఒకటి మాత్రం వాస్తవం, గత 60 సంవత్సరాలుగా అనేక వందల మంది బలిదానాలు అయిపోయింది, త్యాగాలు అయిపోయింది. ఈ ప్రజల యొక్క ఒక ప్రజాస్వామ్య ఆకాంక్ష ఖచ్చితంగా ఒక మెట్టు దాటిందనేది కూడా నేను భావిస్తున్నాను. ఒకటి ఒక మెట్టు కూడా కాదు, నిజానికి మొత్తం వాళ్ళు అడ్డుకున్న పరిస్థితిని మనం చూస్తే వాళ్ళ మీద ఇది ఒక పెద్ద విజయంగా కూడా భావించాలి. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మనం విజయంగా భావించకపోతే ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించలేదు. మళ్ళీ పోరాటం చేయాలన్నా కూడా ప్రజలకి ఇప్పుడు సాధించిన విజయాన్ని విజయంగా మనం చూపెట్టాల్సిన అవసరం ఉంది. అది జరగకపోతే మళ్ళీ మరింత మిగిలిపోతాం. ఇదొక అంశం. వాస్తవం కూడా ఏంటంటే, వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. వాళ్ళు పార్టీలను విచ్ఛిన్నం చేశారు, పార్లమెంటును విచ్ఛిన్నం చేశారు, పార్లమెంటు సాంప్రదాయాలను విచ్ఛిన్నం చేశారు, రాజ్యాంగ ప్రక్రియను, రాజ్యాంగ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేశారు, చివరికి ఒక మానవత్వాన్ని విధ్వంసం చేశారు. నిజానికి పెప్పర్ స్ప్రేలు పట్టుకొని పార్లమెంటుకు పోయిన లోక్సభ సభ్యులు మనం ఎక్కడ చూడం. అంతటి దుర్మార్గం, నిజంగా నిజంగా జరగడం కూడా మంచిదైంది. ఎందుకంటే వాళ్ళ దుర్మార్గం ప్రపంచానికి కూడా తెలిసింది. అంటే ఒకటి ఎవరిలోనన్నా చెడు ఉంటే అది ఆగదు, అది బయటపడుతుంది ఏదో రూపంలో, దాని యొక్క స్వరూపాలు బయటపడతాయి. వాళ్ళు అమెరికా నుంచి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇటీవల మాకు ఒక అనుభవం అయింది. 7 నుంచి 10 వరకు ఒక అంతర్జాతీయ సెమినార్ను హైదరాబాద్లో మేము తెలంగాణ విద్యావంతుల వేదిక ఇతర సంస్థలతో కలిసి నిర్వహించబోతున్నాం. దానిలో పాల్గొనడానికి వచ్చే విదేశీ మేధావులను కూడా తెలంగాణ రాదు రాదు అని జనవరిలో బెదిరించారు. అసలు అప్పటికి ప్రచారం కూడా లేదు సెమినార్ గురించి. ఇప్పుడు కూడా చాలా తక్కువ మందికి తెలుసు. అంటే వాళ్ళు ఎంత క్లీన్గా ఎంత ఎక్కడెక్కడ ఏ పద్ధతులు చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఇటీవల కాలంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక కార్పొరేట్ రంగం మీద, ఒక డబ్బు మీద, ఒక ధనస్వామ్యం మీద ప్రజాస్వామ్యం గెలిచిన సంఘటన, ఇది ప్రధానమైన సంఘటనగా నేను భావిస్తున్నాను. దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి, దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మిగతా చాలా ఉన్నాయి, దాని మీద ఖచ్చితంగా మరో పోరాటం చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. దానికి ఏ పద్ధతిలో చేయాలి, ఏ పద్ధతుల్లో ముందుకెళ్ళాలి, ఏ పద్ధతులు అవలంబిస్తే బాగుంటుందని కూడా మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు జేఏసీ స్టీరింగ్ కమిటీ జేఏసీని కంటిన్యూ చేయాలి అనే నిర్ణయం తీసుకోవడం కూడా అందులో భాగంగానే నిర్ణయం తీసుకున్నాం. అంటే ఇంకా పోరాటం పూర్తి కాలేదు, ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి జేఏసీ యొక్క నిర్మాణం కానీ, జేఏసీ యొక్క పోరాటాన్ని కానీ కంటిన్యూ చేయాలి. జేఏసీ నిర్మాణాన్ని ఇంకా పెంచుకోవాలి, ప్రజలను చైతన్యవంతం చేయడానికి. ముఖ్యంగా ఇక్కడి ప్రభుత్వాల మీద కూడా ఒక కన్నీటి ఉంచి వారి యొక్క చర్యల్ని గమనిస్తూ ప్రజా ప్రయోజనాలకు అనుగుణమైన విధానాలు రూపొందించడానికి కావలసిన ప్రయత్నం చేయాలని కూడా జేఏసీ భావించింది. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో అనేక ప్రాంతాలు ఈరోజు తెలంగాణను చూస్తున్నాయి, తెలంగాణ యొక్క ప్రజల చైతన్యాన్ని చూస్తున్నాయి, తెలంగాణ ప్రజలు సాగించిన యొక్క పోరాటాన్ని చూస్తున్నాయి. నిజానికి ఈరోజు తెలంగాణ విజయము ఒక రకంగా అహం మీద దెబ్బగొట్టాడు. అహంకారం మీద ఒక మానవత్వము, ఒక మానవ నైతం గెలవడం. ఈరోజు తెలంగాణ ప్రజల మధ్య కూడా, తెలంగాణ సంఘాల మధ్య కూడా అహం తగ్గించుకోవడం వల్లే మనం గెలిచాం. ఈరోజు కలిసి ఇక్కడ అందరం కూర్చున్నామంటే ఒకరికొకరికి సామ్యం లేదు,
सामान का साधन तेलंगा लक्ष्य भविष्य काबट्टी पार्टी हाँ चंपकनाई संघा अहम चंपकनाई मनु अहम चंप अहम चंप वालक्यता प्रजल मध्य संघाल मध्य पार्टी मध्य काबटे अटनवत्व मानव सेवन सामजन अंदा निजा की पोराटा रकर पद्धत अच्छे प्रयत्न जरूर रकरकाल पद्धत मभ्यपेटा की प्रयत्न जरूर कोई राजकीय पार्टी वन की प्रयत्ना जरूर కొందరు నాయకుల్ని పెలవబెట్టడానికి ప్రయత్నం జరుగునే అయినా కూడా తెలంగాణ ప్రజలు ఒక్క కృషి తెలంగాణ ప్రజల యొక్క చైతన్యం ఆడకుండా మండుతూ ఉండడం వల్ల ఈరోజు ఏ పార్టీ వెనక్కి వెళ్ళడానికి భయపడింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా తెలంగాణ ఉద్యమం యొక్క ఇంకొక విజయ రహస్యం ఏం చేయాలంటే ఈరోజు ప్రజాప్రతినిధులని పార్టీలని వాళ్ళ యొక్క అవసరంగా మనం చేయగలిగాం తెలంగాణ ప్రజల అవసరం ఎన్నడూ అయింది అరవేళ్ల కిందనే కానీ ఈ రోజు రాజకీయ పార్టీల అవసరం అయింది కాబట్టి వారు తెలంగాణకు అంగీకారాన్ని తెలిపి తెలంగాణకు అనుకూలంగా రావడం జరిగింది అయితే ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి రాబోయే తెలంగాణ ఎట్లా ఉండాలి ఏ విధంగా ఉండాలి సామాజిక వర్గాలకు కానీ అదేవిధంగా రాజకీయపరమైన నిర్ణయాలు నిర్మాణం కానీ ఆర్థికపరమైన విధానాలు కానీ ఏ విధంగా ఉండాలనేది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టాల్సింది ఏంటంటే ఏ ప్రజలైనా అందరూ సమానంగా బతకాలని కోరుకుంటాం నేను కూడా ఫలానా వాడితో సమానంగా ఉండాలని కోరుకుంటాం మనిషిని మనిషిగా చూడాలని మనం కోరుకుంటాం అటువంటి సమాజాన్ని నిర్మించడానికి కావాల్సిన ఒక సామాజిక న్యాయాన్ని ఒక సామాజిక చైతన్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది అనేది నేను అభిప్రాయపడుతున్నాను ఈ పోరాటం ఒక నాలుగు శక్తులను ఆధారపడి జరిగిందని భావిస్తాను ఒకటి అంబేద్కర్ అందించిన ఆర్టికల్ 3 రాజ్యాంగ స్ఫూర్తి అదేవిధంగా జయశంకర్ లాంటి వాళ్ళు కాళోజీ లాంటి వాళ్ళు నిరంతరం సాగించిన ఒక నిరంతర ఉద్యమ ప్రయత్నం నాలుగు మూడోది ఈరోజు అమరవీరుల యొక్క త్యాగం అదేవిధంగా మీలాంటి ఉద్యమకారుల యొక్క పోరాట ప్రతిభం ఇది నాలుగు కలిస్తే తెలంగాణ విజయం ఈ రోజు మనకు అంబేద్కర్ జయశంకర్ లాంటి వాళ్ళు కాళోజీ లాంటి వాళ్ళు ఆదర్శంగా ఉన్నారు కానీ ఉద్యమ శక్తులు మరొక్కసారి తమ యొక్క ప్రయత్నాన్ని కొనసాగించాల్సింది సామాజిక న్యాయం సాధించడానికి బడుగు బలహీన వర్గాలకి దళితులకి ఆదివాసులకి మహిళలకి వెనుకబడిన కులాలకి పేదలందరికీ కూడా ఈరోజు ఈ ఫలాలు అందించే విధంగా తెలంగాణ సాధించిన యొక్క ప్రయత్నాలు అందించే విధంగా కృషి జరగాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను దానికోసం మరొక్కసారి అందరూ ఆలోచించి రేపు రాబోయే తెలంగాణకు ఒక విజన్ని లేకుంటే ఒక రకమైన ఒక మేనిఫెస్టోని ఒక డిక్లరేషన్ని ఒక ఎజెండాని రూపొందించుకొని ముందుకు పోవాలని అవసరం ఉందని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ లక్ష్మి గారు మల్లెపల్లి లక్ష్మి గారు